వ్యాప్తి దృష్ట్యా భవిష్యత్తులో మనం మరింత జాగృతగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని మోదీ అన్నారు. కరోనా కట్టడిలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. కరోనాపై విజయం సాధించడానికి మరింత శ్రమించాల్సి ఉంది. క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది, మీడియా, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్తులకు అండగా నిలిచాయి. కరోనాపై యుద్ధానికి కొత్త దారులను అన్వేషిస్తున్నాం. కరోనాపై దేశ ప్రజలంతా పోరాటం చేస్తున్నారు. కోవిడ్ వీరులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు అని మోదీ తెలిపారు. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చు అని మోదీ స్పష్టం చేశారు. దీనికోసం ఆయుష్ శాఖ మై లైఫ్ మై యోగా బ్లాగ్ ను ప్రారంభించిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటి మంది నిర్పేదలు చికిత్స పొందారని గుర్తు చేశారు. పేదల డబ్బును ఆయుష్మాన్ భారత్ యోజన ఆదా చేస్తుందన్నారు. నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారింది. కోటి మంది నిరుపేద లబ్ధిదారుల్లో 80% గ్రామీణులే అని మోదీ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచం దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదని ప్రధాని పేర్కొన్నారు. మాస్కులు తయారు చేసి మహిళా సంఘాలు చేయూతనిచ్చాయి. వలస కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని చెప్పారు. కరోనా సమయంలో పేదలు, కూలీలు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని మోదీ తెలిపారు. విద్యారంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల కోసం సరికొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఆత్మ నిర్భర్ కార్యక్రమం ద్వారా దేశం ఉన్నత స్థితికి చేరుతుంది. కరోనాపై చేస్తున్న ఈ పోరాటం మరింత సమర్థవంతంగా కొనసాగాలి. కరోనా కట్టడి కోసం అన్ని రంగాల ప్రజలు విశేష కృషి చేస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు.